రాణి గారు మరి మీరు ఏం చేయబోతున్నారు మరొకసారి చెప్రా చికెన్ మంచూరియా చేయ చికెన్ మంచూరియా ఓకే రాణి గారు చికెన్ మంచూరియా చేయబోతున్నారు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చికెన్ మంచూరియా కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ 1/2 కిలో మైదా 1/2 కప్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు కోడిగ్రుడ్డు 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా తరిగిన ఉల్లిపాయ 1 టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ తరిగిన అల్లం 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు కారం తగినంత మిరియాల పొడి 1 టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రాణి గారు ఓకే స్టవ్ ఇచ్చుకోవాలి ముందు ఆయిల్ వేడే కాలి కదా అవునండి ఓకే ఒక బౌల్ తీసుకుని చికెన్ వేసుకోవాలి బౌల్ తీసుకున్నారు చికెన్ వేస్తున్నారు ఓకే ఉడకబెట్టిన చికెన్ అలా ఏం కాదు కదండి డైరెక్ట్ డైరెక్ట్ వేసుకోవాలి పసుపు కారం మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి ఓకే ఫుడ్ కలర్ ఓకే ఇదంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలా ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయండి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలా అవేయండి కొంచెం మైదా వేసుకోవచ్చు మైదా పిండి కొద్దిగానా అంటే ఏంటి పర్పస్ మైదా వేయడానికి పీస్ కి అంటుకున్న ఆయిల్ అవకుండా ఉండడానికి ఓకే నూనె అంటుకోకుండా ఉండడానికి వేశారు అంతేనా 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మేడం ఇప్పుడు ఇలాగైనా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి తర్వాత చేయడానికి లేకపోతే ఇందులో వేయడానికేనా మంచూరియా చేయడానికి మేడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఇది మా అక్క చేస్తుంది అండి మీ అక్క దగ్గర నేర్చుకున్నారు మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ మీకు ఈ కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఇది ఇష్టం ఈ జాబ్ చేయాలను లేకపోతే అలా ఏమైనా అని జాబ్ ఏం లేదండి జాబ్ మా వారు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు ఓ ఓన్ గా కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ అది ఖాళీ టైంలో ఉంటారా మా వారు తీసుకెళ్తారు అప్పుడప్పుడు మీరేం చేస్తారు ఊరికి చూడడానికి వెళ్తారా చూడడానికి కాదండి అకౌంట్స్ ఏమైనా ఉంటే మీరు ఓ అకౌంట్స్ చూసుకుంటారా ఓ ఆడిటింగ్ అండి మీరు ఇక్కడికి రావాలి మీకు ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తోసారా నాకే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి మరి అంటే ఇప్పుడు చాలా అనుకుని ఉంటారు కదా అక్కడికి వెళ్ళక మనం అలా ఉండాలి ఇలా ఉండాలి మరి ఎందుకు మీరు చాలా అనుకున్నానండి మిమ్మల్ని చూడాలనే వచ్చాను అసలు నేను అవునా నన్ను చూసేసారు కదా ఇప్పుడు చెప్పండి ఏమనుకున్నారు ఇంట్లో అనుకున్నది చెప్పండి చిన్నప్పుడు చూసానండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వదిలేయండి పర్లేదు మన టాపిక్ తర్వాత కెమెరాలు కట్ అయిన తర్వాత విడిగా కూర్చొని మాట్లాడుకున్నామే విజయవాడ వాళ్ళకి హాయ్ చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి మా రిలేటివ్స్ అందరూ విజయవాడలో మీ ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు విజయవాడ వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి అందరికి హాయ్ చెప్పండి మా అక్క వాళ్ళకి అందరికి ఓకే రాణి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి చెప్పండి గుంటూరు వాళ్ళది గుంటూరు అత్తయ్య గారు హాయ్ అండి ఓకే ఇప్పుడు మీరు వేయించుకోవడం చేయాలండి అయితే మన ప్యాన్ మార్చుకుందామా మార్చుకుందాం ఏంటది వెల్లుల్లి సన్నగా తరిగేశారు అల్లం ముక్కలు వేసేయండి పచ్చిమిర్చి సోయా సాస్ కంగారు పడకుండా రిలాక్స్డ్ గా ఏమయ్యాలో చూసుకుని వేయండి టమాటా సాస్ అది చిల్లీ సాస్ అండి చేయి తిరిగిన వంటలు అంటారు కదా అంటే ఇదేనేమో ఇలా రెండు పక్కలలో తిప్పేసాడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాం ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఓకే స్ప్రింగ్ ఆనియన్సా కొంచెం
వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ ఇది తీసేయచ్చండి. ఉంచాలా? అయిపోయిందండి, తీసేయండి. తీసేసి ఇంది చేసుకోండి. ఇందులో అందులోనా వేస్తాం. ఎప్పుడైనా ఇంట్లో మీ వాళ్ళు కొండి పెట్టారండి? చేస్తానండి. ఏమన్నారు? ఫస్ట్ మీ అక్కకి ఇచ్చారా? ఆవిడే కదా నేర్పారన్నారు. మా వారికి ఇచ్చారండి. నేర్పిన మీ అక్కకి పెట్టలేదా? మీ వారు ఏమన్నారు? మరి బాగుంది అన్నారు. బాగుంది అన్నారా? ఓ, ఫస్ట్ అటెంప్ట్ గ్రేట్. నేను ఏం చేసినా బాగుందనే అంటారండి. మంచి వారు. ఇంకంతేనా? ఇంకేమైనా చేయాలి? అందులో కొంచెం కొత్తిమీర. కొత్తిమీర వేసుకుంటారా? ఓకే, ఒక్క నిమిషం వేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ మళ్ళీ వేస్తాను. చైనీస్ ఐటమ్ అండి ఇది. ఇందాక వేసాం కదా కలిపేటప్పుడు, ఇది కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే, ఫినిషింగ్ లో ఇంకొంచెం ఉప్పు వేయాలి అంటున్నారు. కొత్తిమీర, కొత్తిమీర వేసి ఆపేయండి. అది ఉప్పు కలుపుకోరా? ఇంకా కలిపిస్తాను. రెడీ అండి. భావనా గారు చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా? ఓకే, చికెన్ మంచూరియా చూడ్డానికైతే బాగుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చికెన్ మంచూరియా తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ వైట్, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లి కాడలు, వెనిగర్, వేయించిన చికెన్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, తరిగిన ఉల్లి కాడలు, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ మంచూరియా రెడీ. రావు గారు, రాణి గారు, ఎస్, చికెన్ మంచూరియా చేశారండి. ఓకే రాణి గారు, పాపం చాలా. చికెన్ మంచూరియా రావు గారు, ఇప్పుడు బాగున్నది. చికెన్ చాలా సాఫ్ట్ గా ఉన్నది. స్ప్రింగ్ ఆనియన్స్, కరకరాలుగా అవన్నీ ఉన్నాయి. నార్మల్ గా ఇప్పుడు మీరు కొంచెం కెచప్ వేశారు కదా, కెచప్ లేకుండా ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం స్వీట్ వచ్చింది అనమాట. కెచప్ లేకుండా వెనిగర్ కూడా వేసారు. సో బేసిక్లీ ఈ రెండు డిష్ లో చాలా బాగుందంటే ఆ ప్రాన్, ఎందుకంటే దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే దంపుడు, దంచి బాగా వెల్లుల్లిపాయలు, మళ్ళీ అల్లం ప్లస్ గార్నిష్ అవన్నీ చూస్తుంటే సో దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, అయితే మీది బెస్ట్ కాదని చెప్పట్లేదు. లేదు, మీది కూడా బాగుంది, కానీ మీరు దీనికంటే అది అది ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అన్నమాట దాని గురించి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ఏదో చెప్తూ ఉన్నట్టున్నారు. క్రిస్మస్ రోజు ఇక్కడికి రావడం మా చాలా అదృష్టం అని అంటున్నారు. అవునా? ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు కదా. అలా ఇంకోటి మీతో మాట్లాడడం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, డైరెక్ట్ ఎప్పుడు చూస్తానా అని. ఎందుకంటే టీవీలో చాలా షోస్ చూస్తా ఉంటాను. అయితే మీకు అదే కాదండి, మీకు ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తున్నాం మేము. ఇదిగోండి, తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సార్. ఇదిగోండి, తెలుగు రుచి నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. ఎందుకంటే మా తెలుగు రుచికి వచ్చిన వాళ్ళు కొత్త చేతులతో పంపించుకోం, అది పండగ పూట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో మంచి చిట్కా: అరటికాయ ముక్కలు కట్ చేయగానే నల్లబడిపోతాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నల్లబడడం వల్ల ఫైనల్ గా కూర కూడా చూడడానికి ఇంపుగా అనిపించదు కదా. అందుకే అరటికాయ ముక్కలు కట్ చేయగానే ఒక కప్పు మజ్జిగలో వేసుకుని ఉంచుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఫైనల్ గా కూర కూడా చూడగానే తినాలనిపించేలా ఉంటుంది.